చూడండి ఇప్పుడు మనం ఈ మ్యాజిక్ చేద్దాము. నా దగ్గర 500 రూపీస్ నోట్ ఉంది, అట్లానే రబ్బర్ ఉంది. చూడండి ఈ 500 రూపీస్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ రబ్బర్ లోపలికి ఈ 500 రూపీస్ నోట్ని లోపలికి పంపిస్తాను, మళ్ళీ బయటికి లాగేస్తాను. కానీ 500 రూపీస్కి మాత్రం ఎటువంటి హోల్ అనేది ఉండదు, చెరగదు. ఈ మ్యాజిక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఈ రబ్బర్ లోపలికి పంపించేస్తున్నాను. చూశారుగా ఫ్రెండ్స్, ఈ రబ్బర్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నేను ఈ రబ్బర్ లోపల నుండి నోట్ని బయటికి లాగేస్తున్నాను. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, లాగినా కానీ చాలా గట్టిగా ఉంది. చూస్తున్నారు కదా, 1, 2, 3. చూశారా ఫ్రెండ్స్ ఈ మ్యాజిక్. చూడండి ఈ నోట్కి ఎటువంటి హోల్ అనేది పడలేదు, కానీ రబ్బర్ లోపల నుండి బయటికి రావడం జరిగింది. ఈ మ్యాజిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం ఈ మ్యాజిక్ ట్రిక్ ఏంటనో తెలుసుకుందాము. నేను ఈ నోటుని ఈ విధంగా చూపించాను, తర్వాత ఈ విధంగా మడిచాను. ఇలా మడిచినటువంటి నోటు చూడండి, ఏ విధమైన హోలు లేదు. నేను ఈ విధంగా మడిచాను కదా, ఇలా మడిచిన తర్వాత చూడండి ఈ నోటుని నేను పైకి కిందకి ఈ విధంగా ఉండాలి. చూసారా, కిందకి పైకి ఈ విధంగా ఉండవలసి ఉంటుంది. అలా ఉన్న తర్వాత మనం పైవైపు చిన్నగా ఈ విధంగా ఈ నోటుని మడతాలి. ఇలా మడిచినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం చూడండి ఇలా సెంటర్లో ఉంచకూడదు. ఈ విధంగా ఉంచితే మనకి నోట్ అనేది బయటికి రాదు, చిరిగిపోయే అవకాశం ఉంది. ఇలా చేయొద్దు. ఇలా కాకుండా మనం ఇలా ఈ చివర మనం మడిచినటువంటి నోటుని ఈ విధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంచుకున్న తర్వాత 1, 2, 3 అన్నప్పుడు ఈ విధంగా బయటికి అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉంది ఈ మ్యాజిక్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మ్యాజిక్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.